సిటీలో కొట్లాట ఒక రేంజ్ లో ఉంది పతంగ పార్టీ బస్తీ దాటి అంటోంది కాంగ్రెస్ ఈసారి ఉడుం పట్టే పట్టింది కారు అభివృద్ధి మంత్రాన్ని మైక్ లో చెప్తుంటే కాషాయం కాంతార స్టైల్లో వాయిస్ రేస్ చేసింది ఇంతకీ హైదరాబాద్ గడ్డ మీద ఎగిరే జెండా ఎవరిది సిటీలో ఉన్నవి సెగ్మెంట్లు అధికారంలోకి వచ్చేందుకు ఏ పార్టీకైనా చాలా కీలకం పాత బస్తీలో ఏడు కొత్త సిటీలో ఎనిమిది ఈ రెండు ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ప్రజల ఆలోచన తీరు వేరుగా ఉంటాయి న్యూ సిటీలో ఎనిమిది స్థానాల్లో పాలిటిక్స్ డిఫరెంట్ ఇక్కడ మత రాజకీయాలకు స్థానం లేదు అభివృద్ధి సంక్షేమం అభ్యర్థుల బలాలు బలహీనతలు రాజకీయ పార్టీల ప్రయారిటీని బట్టి ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు పాత బస్తీలో మాత్రం పొలిటికల్ సీన్ ఆ ఒరవడి అప్రోచ్ వేరుగా ఉంటాయి ఇక్కడ మేనిఫెస్టోలకు స్థానం లేదు ప్రచార ఆర్భాటాలు నడవ్వు బలమైన సామాజిక జెండాలే అక్కడి పార్టీల జెండాలుగా మారతాయి ఆ కోవలో హైదరాబాద్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎంఐఎం గత కొన్నేళ్లుగా జైత్రయాత్ర కంటిన్యూ చేస్తోంది పాత పార్టీకి కంచుకోట నిజాం కాలంలో పైకెగిరిన పతంగ ఇప్పటి వరకు దారి తప్పలేదు ఎవరు ఏ ఎజెండాతో వచ్చినా ఏ ఎజెండాతో ప్రభావితం చేసినా లెక్క తప్పలేదు వార్ వన్ సైడ్ రిజల్ట్ కూడా వన్ సైడ్ మజ్లిస్ కంచుకోటను ఢీకొట్టేందుకు వచ్చిన పార్టీలన్నీ భంగపడ్డాయి నుంచి ఎంబీటీ కూడా ఇక్కడ దండయాత్ర చేస్తూనే ఉంది ఇక్కడ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఉడుం పట్టు పట్టింది ఉనికి కోసం అధికార పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు ఇక బీజేపీ ప్రతిసారి ఇక్కడ నువ్వానేనా అన్నట్టే ఉంటుంది ఇప్పటి వరకు అధికార బీఆర్ఎస్ ఇక్కడ నుంచి ఖాతా తెరవలేదు అయితే ఈసారి మజలిస్ పార్టీ పాత నగరం దాటి మరో రెండు స్థానాల్లో పోటీ చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈసారి ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో రెండు సీట్లను ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా కదులుతోంది ఎప్పుడు ఓల్డ్ సిటీకి మాత్రమే మజ్లిస్ ఈసారి జూబ్లీ హిల్స్ రాజేంద్ర నగర్ లో కూడా బరిలోకి దిగింది పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ తో కొనసాగించిన దోస్తానాకు కటిఫ్ చెప్పి ఆ తర్వాత అధికార బీఆర్ఎస్ కు మిత్రపక్షమైంది అధికార పార్టీ కూడా ప్రతి ఎన్నికలప్పుడు మజ్లిస్ సిట్టింగ్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి దింపి పరోక్షంగా సహకరించడం ఆనవాయితీగా మారింది కోర్ సిటీలు అధికార బిర సిట్టింగ్ స్థానాలు కాపాడుకునేందుకు సంక్షేమ అభివృద్ధి మంత్రం కలుసొస్తుందని భావిస్తోంది ఒక మంత్రి ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక దివంగత ఎమ్మెల్యే కుమార్తె ఎన్నికల బరిలోకి దిగారు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషమహల్ స్థానాన్ని కూడా ఈసారి తన జేబులో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది గత ఎన్నికల్లో గెలిచిన అంబర్పేట ముషీరాబాద్ ఖైరతాబాద్ సీట్లు ఈసారి బీజేపీకి చిక్కకుండా ఎత్తులకు ఎత్తులేస్తోంది